విద్యార్థులు ఎలాంటి లక్షణాలను అలవాటు చేసుకోవాలి, చదువు బాగా రావాలన్నా, చదివింది ఎక్కువ కాలం గుర్తుండాలన్నా, నిత్యం ఏ ఏ సమయాల్లో చదువుకోవాలి, ఆహారం మరియు నిద్ర విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చదువు పట్ల శ్రద్ధను ఎలా పెంచుకోవాలి, ఏకాగ్రతను ఎలా నిలుపుకోవాలి, బాల్యంలో చదువు ముఖ్యమా సుఖం ముఖ్యమా, ఇలాంటి ఎన్నో విలువైన విషయాలను తెలుసుకోబోయే ముందు ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మనిషికి చదువు ముఖ్యమా డబ్బు ముఖ్యమా? ఆప్షన్ ఏ చదువు, ఆప్షన్ బి డబ్బు. మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను, కాబట్టి మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూడాలని రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా. విద్యార్థులకు ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే కాకి లాంటి శ్రద్ధ ఉండాలి. కాకి నుంచి మాత్రమే కాదు, ప్రతి జంతువు నుంచి కూడా నేర్చుకునే విషయాలుంటాయి. మన ఇంటి మీద ఎప్పుడైనా కాకి వాలితే గమనించండి, అది ఏ ప్రయోజనము ఆశించకుండా వాలదు, పైగా ఆ ప్రయోజనం కోసం వెంటనే రంగంలోకి దిగదు కూడా. కాకి ఎక్కడైనా దేనికోసమైనా వాలితే తలను నిమిషానికి 3 సార్లు అటు 3 సార్లు ఇటు తిప్పి చూసి చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేరా అని పరిశీలిస్తుంది. పైకి కిందికి ముందుకి వెనక్కి ఇలా 4 దిక్కులను కవర్ చేస్తుంది. తనను ఎవరూ చూడట్లేదని, తనకు ఎవరి వల్ల ప్రమాదం లేదని నిర్ధారించుకున్నాకే తన ఆశిస్తున్న ప్రయోజనాన్ని పొందేందుకు ప్రయత్నిస్తుంది. అప్పటిదాకా పూర్తి దృష్టిని తన ప్రయోజనం మీదే, తాను ఆశిస్తున్న ఆహారంపైనే పెడుతుంది. విద్యార్థులకు కూడా అంత శ్రద్ధ ఉండాలి, అప్పుడే చదువు వస్తుంది. విద్యార్థులకు ఉండాల్సిన 2వ లక్షణం ఏంటంటే కొంగ. చేపల కోసం సీరియస్గా జపం చేసినట్లు విద్యార్థులు కూడా చదువు కోసం జపం చేయాలి. కొంగ జపం దొంగ జపమే కాదనను. అసలు కొంగ ఎందుకు జపం చేస్తుంది? చెరువులోని చేపల కోసమే కదా. ఆ సమయంలో కొంగ సిన్సియర్గా ఒంటి కాలు మీదే నిశ్చలంగా నిలబడుతుంది. ఒక కాలు పైకి పెట్టి ఇంకో కాలును నేల మీద ఉంచుతుంది. అంతేకాదు, దేవుణ్ణి తలుచుకుంటున్నట్లు, ధ్యానం చేస్తున్నట్లు ఒక కన్ను మూసుకుని ఒక కన్ను తెరుచుకుని ఉంటుంది. అది కదలకుండా ఉంది కదా అని చేపలన్నీ దాని దగ్గరికి వస్తాయి. అప్పుడు కొంగ అదును చూసి పొడవాటి ముక్కుతో పొడుస్తుంది. ఒక్క దెబ్బకి 4 చేపలను పట్టుకుని తన ఆహారం కోసం కొంగ ఎంతో నిష్టగా ఒక్క కాలు మీద నిలబడుతుంది. విద్యార్థులు కూడా అంతే, చదువు కోసం అంత కష్టపడాలి, అంత యాతన తపన ఉండాలి, అప్పుడే చదువు వస్తుంది. విద్యార్థులకు ఉండాల్సిన 3వ లక్షణం ఏంటంటే కుక్కలాగా జాగ్రత్తగా నిద్రపోవాలి. కుక్క సాధారణంగా చీకట్లో పడుకోదు, బ్రహ్మాండమైన వెలుతురు ఉన్న చోటే పడుకుంటుంది. కుక్కకి ఎంత కాంతి కళ్ళల్లో పడుతున్నా నిద్రపోతుంది. చీకట్లో పడుకుంటే వేరే జంతువుల వల్ల మనుషుల వల్ల ప్రమాదం జరుగుతుందనే జాగ్రత్త పాటిస్తుంది. అంతేకాదు, కుక్క ఎప్పుడు కూడా ఎక్కువసేపు పడుకోదు, గురక పెట్టేంత ఎక్కువసేపు నిద్రపోదు. చిన్న చప్పుడైనా తక్కున లేస్తుంది, దానికి ఎప్పుడూ భయమే ఏం జరుగుతుందో అని. విద్యార్థి కూడా అంతే, పడుకున్నా కూడా వెంటనే లేచేట్లు మెలకువతో ఉండాలి, క్రమశిక్షణ అలవరుచుకోవాలి, వద్దకు ముందకూడదు, అలారం మోగిన వెంటనే లేవాలి, లేచిన వెంటనే దేవుడికి దండం పెట్టుకోవాలి. రాత్రిపూట పడుకునే ముందు మరియు తెల్లవారుజామున లేచిన తర్వాత చదువుకునే విషయాలే బాగా గుర్తుంటాయి, తద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విద్యార్థులకు ఉండాల్సిన 4-5 లక్షణాలు ఏంటంటే ఆహారం సరిపోయినంత మాత్రమే తినాలి. పదార్థం బాగుంది కదా అని బిర్రుగా లాగించకూడదు, అలా అని కడుపును ఖాళీగాను ఉంచుకోకూడదు. తక్కువ తింటే ఇబ్బంది, ఎక్కువ తింటే మరీ ఇబ్బంది, కాబట్టి చాలినంతే తినాలి, పట్టినంతే తినాలి. తిండినే కాదు సుఖాన్ని త్యాగం చేయాలి. నాకు సుఖమక్కరలేదు, చదువు మాత్రమే కావాలి అనుకోవాలి. సుఖం కావాలి అనుకుంటే చదువు మానేయాలి, చదువు కావాలి అనుకుంటే సుఖాన్ని వదులుకోవాలి. సుఖపడుతూ చదువుకుంటాను, చదువుకుంటూ సుఖపడతానంటే కుదరదు. చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగమో వ్యాపారమో వస్తే ఏదో ఒకటి ఎంచుకుని అందులో బాగా సంపాదించుకున్నాక అప్పుడు సుఖపడాలి. వీటితో పాటు విద్యార్థికి పౌరుషం పనికిరాదు, చదువుకునేటప్పుడు ఓపిక ఉండాలి. ఈ మంచి లక్షణాలను అలవర్చుకుంటే చదువు బాగా వస్తుంది.